మన దాకా ఇస్కేవో దోస్తున్నా దోస్తున్నా అని ఆ ప్రభుత్వం ఏడ్చారు ఫస్ట్ దెబ్బక్కడే అది ఎవరు అడిగేవాళ్ళారండి చాలా తప్పు తడత బూత్ తడత నేస్తున్నాయి మినిస్టర్ దగ్గర ఇది చండాలోనే అసలు ఊరకే అన్ని రద్దులు ఎవరు తప్పుగా ప్రభుత్వంలో ఒక చిన్న కురవడు వచ్చాడు 45-46 ఏళ్ల వయసులో కురవడు వచ్చాడు 2 లక్షల మంది అతనికి అపూర్వ స్వాగతం కల్పించారు మొన్న 6,000 కోట్లు ఏదో అమ్మవాడి అని పంచాడు అనర్హుల్ని తొలగించాలనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది డివైడ్ చేసేంత పాలసీ యంత్రాంగం ఉండాలి ఇటువంటిది ఆ చిన్న కుర్రోడు మందుల ద్వారా 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది డీటెయిల్ గా రిపోర్ట్ చూస్తే ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది అనేది కంటి కనపడుతుంది సార్ మీరు యాజ్ ఏ సీనియర్ సిటిజన్ గా అన్ని చూస్తుంటారు టీవీలో గానీ చుట్టుపక్కల గానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సార్ పరిస్థితి అసలు పరిస్థితి ఏం బాగాలేదండి సామాన్యుడు మానవుడు బతికే పరిస్థితి లేదు వ్యాపారాన్ని దెబ్బతిని కూలీని చేసిన వాళ్ళకి ఏమి సామాన్య మానవుడికి అనేది జీరో అండి అది ఉన్నవాడికి అది ఉపయోగపడితే గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది లేనివాడికి ఏం లేదు అంత దోసుకున్న వాళ్ళకి మన దాకా ఇసుకేమో దోసుకున్నా అని ఆ ప్రభుత్వాన్ని ఏడ్చారు వీళ్ళు ఏం చేశారు వీళ్ళేం లేదు వీళ్ళు అంతకంటే 300 ఎక్కువ దోసుకుంటున్నారు అదే పరిస్థితి సార్ ఇప్పుడు మొత్తానికి 300 రూపాయలు కరెంటు బిల్లు వస్తే రేషన్ కార్డు కట్ అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఇలా చేస్తే ఎవరికి ఎక్కువ నష్టం ఉంటుంది ఈ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అంటే 300 రూపాయలు బిల్లు అని ఇవాళ అందరు కామన్ ప్రతి వాళ్ళకి వచ్చే బిల్లు అండి అది ప్రతి చిన్న ఇంటికైనా వస్తుంది ఎవరింట్లో టీవీ ఉంటుంది కరెంటు 300 అనేది కామన్ అండి అది చాలా తప్పు పద్ధతి అండి అసలు అది అది చాలా అది మానవుడు సామాన్య మానవుడు దెబ్బ తీసే దెబ్బ ఫస్ట్ దెబ్బ అక్కడే ఎవరైనా ఎవరైనా ప్రభుత్వం ఏ ప్రభుత్వం సామాన్య మీద ఆధారపడతాయి ఇలాంటి ప్రభుత్వాలు ఏంటంటే సామాన్య వాడిని దెబ్బ కొట్టేసి ఉన్నాళ్ళు దోషి పెడుతుంది అంతే ఓకే అంతే సార్ పెట్రోల్ రేటు పెరిగింది 4 రూపాయలు దానిపైన మీ కామెంట్ ఏంటి మరి దారుణం అండి పెట్రోల్ ఏంటంటే రేపు గ్యాస్ కూడా పెంచుతున్నారండి అది ఎవరు అడిగేవాళ్ళారండి గ్యాస్ కూడా పెంచుతున్నారు గ్యాస్ కూడా పెట్రోలే కాదు గ్యాస్ పెడుతుంది సార్ రాజధానుల విషయంలో మీరు ఏమనుకుంటున్నారు సార్ రాజధాని విషయంలో ఏముందంటే 3 రాజధానులు 30 రాజధానులు పెట్టుకుంటా ఉన్నారు రేపు నిర్ణయం చేసేటప్పుడు మేము ఓటేసినప్పుడు 30 రాజధానులకు వేస్తే 40 రాజులకు వేస్తారు రాజధానుల విషయంలో జగన్ సీఎం తీసుకున్న చాలా తప్పు మహమ్మద్ బీన్ తుక్లకు పరిపాలనలాగా ఉంది కానీ ఇది మామూలుగా పరిపాలన లేదు సార్ ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్ మొన్న షరీఫ్ గారితో మంత్రులు ప్రవర్తించిన తీరు కానీ అంత పెద్ద మనిషిని అలా మాట్లాడడం కానీ ఇవన్నీ చూసారనిపిస్తుంది ఇంతకుముందు అంటే మేము 70 కాంచి నాకు వద్దు గొప్ప రాజకీయం తెలుసు అండి చిన్నప్పుడు చిన్న తిరిగాము ఇప్పుడు వీళ్ళు మినిస్టర్ దగ్గర ఈ గురవత్వం దగ్గర ఏంటంటే తడత బూత్ తడత నేర్చుకున్నాం ఈ మినిస్టర్ దగ్గర ఓకే అంతే మీరు ఇన్నేళ్ళ సీనియర్లో ఇది చూసారా ఇప్పుడు ఇప్పుడే చూశాను ఇది బూతులు తడత ఎట్ట తిట్టాలి ఒక మినిస్టరు ఎమ్మెల్యేలో ఎట్ట జనాలు నేర్పుతున్నారు కానీ పరిపాలన నేర్పలేదు మంచిదాన్ని నేర్పలేదు పని నేర్పలేదండి ఏమన్నా ఒక పరిపాలనలో ఏం వాళ్ళు చెప్పమండి ఏది ఇది చేసామని చెప్పండి సార్ జగనన్న అన్ని పథకాలు కూడా వదులుతున్నాడు కదా సార్ అన్నీ చాలా బాగున్నాయనేసి బయట జిల్లా వాళ్ళు చెప్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అన్ని అర్ధకత్తి పథకాలే కదండి 3,000 రూపాయలు పెన్షన్ అన్నాడు 2,250 పెంచు అది 5,000 చేస్తా అంట అది ఫస్ట్లో అర్థమైపోయింది కానీ పథకాలు ఏదో అందుకాల అమ్ముబడి అన్నాడు మళ్ళీ 1,000 రూపాయలు యాంకర్ అన్నారు ఉన్న పిల్లలందరికీ ఎత్తా అన్నాడు ఒక ఇంటికి ఒక పిల్ల అన్నాడు 300 రూపాయలు కరెంటు బిల్లు రాకూడదని అన్ని రేషన్ నన్ను ఇచ్చేది 10 రూపాయలు ఇస్తున్నాడు 100 రూపాయలు యాంకర్ లాక్కున్నాడండి వైన్ షాపులు చెప్పండి పరిస్థితి చెప్పండి ఎంత దారుణం ఉందని మీకు తెలుసు కదా వైన్ షాప్ చెప్పండి సార్ వైన్ షాప్ ఏం చెప్పండి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇదివరకు గుడ్ షాప్ తాగి మెలకొండ వచ్చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ తాగుతున్నారు వాళ్ళందరూ అందరిలో పనిచేసే వాళ్ళు అందరూ నూనె పడేశారు పూర్తికి మానేసామండి పూర్తి రద్దు చేశారు తప్పు సంతోషం ప్రభుత్వం అది అంత 25 రూపాయలతో 150 రూపాయలు చేశారు సార్ ఈ వైన్ షాప్స్ గురించి పూర్తిగా తీస్తే చాలా బాగుంటుంది అనేసి అంటున్నారు పూర్తిగా తీస్తే చాలా మంచిది ఇలాగే ఉంటే మంచిది పూర్తి తీయటం మంచిది అండి అడ్డుగా మధ్యత్వం పెడతాం ఏంటండి పెడితే పూర్తిగా తీసేయాలా లేదా పూర్తిగా మామూలుగా రన్ చేసేయండి ఇబ్బంది లేదు ఇదేంది అడ్డుగా అడ్డుపడి క్యూలో నిలబడతాం ఏందండి ఏదన్నా క్యూలో నిలబడే బొందు కొనుక్కొట్టేందండి ఆధార్ కార్డులు అడుగుతున్నారు అక్కడ షాపులకు వెళ్తుంటే క్యూలో పొద్దున 10 గంటల బారు క్యూ ఉంటుంది రేషన్ ఏందండి అసలు ప్రజలు ఏడిపిస్తున్నారు కానీ పరిపాలన కాదండి మొత్తానికి ఇంతకుముందు బాగుంది ఇప్పుడు బాగుంది 2 మాటల్లో ఇంతకుముందే బాగుందండి ఎప్పుడైనా ఉన్నాడు కన్నా పోయినాడే బెటర్ అనిపించిందండి ఇది చండాలోని అసలు ఊరకే అన్ని రద్దులు ఎవరు తప్పగా ఈ పరిపాలన ఏమి లేదు ఈ ప్రభుత్వంతో జీరో అండి సార్ పరిస్థితి ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ సార్ మాకు బాధ కలిగింది ఒకటే బీసీ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు ఓకే చేశాడు మాకు మేము బీసీలమే ఈయన ఇస్తానన్నాడు మళ్ళీ ఈయన తొందరగా పెట్టుకోమన్నాడు మళ్ళీ పెట్టుకుంటే మొన్న 2 రోజుల క్రితం ఈ సంవత్సరం బీసీలకి కానీ సొంత పెట్టుకోవడానికి ఏమి లేదన్నారు అదే మా బాధ ఆయన్ని సార్ మొత్తానికి
పాలన ఎలా ఉంది సార్? ఏమండి అదంతా మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇది మేము చెబుతున్నాం. ఏమంది బీప్ కార్డులు ఎత్తేసాను అంటున్నాడు, పింఛన్లు ఎత్తేసాను అంటున్నాడు, ఇక అది మొత్తం ప్రజలే చూసుకోవాలా సార్? 300 రూపాయలు కరెంటు బిల్లు వస్తే రేషన్ కార్డు తీసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? అది వాళ్ళకి తెలియాలండి, అది మరి మనకు తెలియదు అంత కాదు. మాకు మాత్రం ఈ బీసీ కార్పొరేషన్ వాళ్ళు మాత్రం ఆయన పాస్ చేసి కూడా ఆయన క్యాన్సిల్ చేశాడు. పాస్ చేసి బ్యాంక్ వాళ్ళు ఓకే అన్నయ్య కూడా ఇతను వచ్చి అతను చేసింది నేను చేయను అని చెప్పి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇతను పెట్టుకోమన్నాడు. ఈయన పెట్టుకుంటే ఈయన కూడా మొన్న ఏమన్నాడు, వద్దు అట్లా ఇచ్చే పని లేదు, డబ్బులు లేవు అని అన్నాడు. ఓ పక్క బ్యాంక్కి మేము ఇస్తామని సెలెక్ట్ చేసి అక్కడ పెట్టిన వాళ్ళని ఇప్పుడు వీళ్ళేమో చేయలేదు అన్నారు. అది సార్, రాజధానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు మనది ఎలాకొండ ఉంటే పోయిద్దండి, ఆల్రెడీ ఇక్కడ ఖర్చు అయిందిగా ఉన్న డబ్బులు అయ్యో, ఏడే ఖర్చు అయిపోయిందిగా ఉన్న వరకు ఏదో చేసిన ఈయనే ఇక్కడ డెవలప్ చేస్తాడు. ఇంత ముందు బాగుందా ఇప్పుడు బాగుందా? ఏం ఇంత ముందు పాలనంటే అంతా బాగుండేది, ఇంతకు ముందు అన్ని లోన్లు గిన్నులు వచ్చినంత వరకు వచ్చాయి, ఏం రావట్లేదు. అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు, లాస్ట్కి ఏమీ లేకుండా చేశారు. సార్ ఎలా ఉన్నారు? అల్హమ్దులిల్లా బాగున్నా సార్. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే టీవీలో చూస్తుంటారు, చుట్టుపక్కల జనాలు అనుకునేది చూస్తుంటారు, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక మనిషి ఒక భార్య ఇద్దరు పిల్లల్ని పోషించడం ఎంతో కష్టపడతాడు, ఆ ముగ్గురిని కూడా తను సంతృప్తిపరచలేడు. ఇది యూనివర్సల్గా న్యూట్రల్గా చెప్పే మాట ఏంటంటే, ప్రభుత్వంలో ఒక చిన్న కుర్రాడు వచ్చాడు, 45-46 వయసుల కుర్రాడు వచ్చాడు. ఇంత పెద్ద రాష్ట్రాన్ని కొన్ని కొన్ని నిర్ణయాలు కొంతమందికి అసంతృప్తి కలిగించవచ్చు, కొంతమందికి ఏమో సంతృప్తి కలిగించవచ్చు. ఎక్కడైనా కానీ ఒక చోట ఇస్తాము అన్న చోట అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది, ఒక చోట కాదు అన్న చోట తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. ఇక్కడ గుంటూరు అమరావతి తీయటం వల్ల ఈ రాష్ట్రంలో ఈ అమరావతి రాష్ట్ర ప్రజలందరూ, అమరావతి ఏరియా వాళ్ళందరికీ కూడా తీవ్రమైన ఆవేశం ఉంటుంది. అలాగే అవతలకు ఇస్తానన్న చోట కర్నూలు కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, అక్కడ అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. మొన్న పేపర్లో చూడటం జరిగింది, జగన్ గారు ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు సుమారుగా 28 కిలోమీటర్లు మానవహారంలో 200,000 మంది అతనికి అపూర్వ స్వాగతం కల్పించారు. అదే ఇక్కడ మొన్న విజయ్ చంద్ర ఎవరు సినిమా యాక్టర్ ఉట్టి గుంటూరులో నిలబడిన వెంటనే దిగు అని చెప్పి అతన్ని దించిపడేశారు. ఇదే మనుషులు కొంతకాలం క్రితం అందరినీ అద్భుతంగా స్వీకరించారు. కాబట్టి ఇస్తామన్న చోట ఎక్కడైనా కానీ అద్భుతమైన వెల్కమ్ ఉంటుంది, పీకేస్తామన్న చోట తీవ్రమే ఉంటుంది. సరే సార్, 300 రూపాయలు కరెంటు బిల్లు వస్తే రేషన్ కార్డు తీసేస్తామన్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్? పేదవాడికి 300 రూపాయలు కరెంటు, ఇంట్లో 2 ఫ్యాన్లు ఉంటాయి, టీవీ ఉంటుంది, ఈ రోజుల కామన్ ఫ్రిడ్జ్ ఉంది, మోటార్ సైకిల్ లేని బళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది సార్? మోటార్ సైకిల్ ఉంది కాబట్టి కరెంట్ తీసేద్దాం డెవలప్ అయినా అంటే అది పొరపాటు నిర్ణయం, అది కామన్ మ్యాన్కి చాలా తప్పది. కరెంటు బిల్లుతోటి ఒక వ్యక్తి యొక్క ఆర్థిక అంచనా వేయకూడదు. పెట్రోల్ రేట్లు ఈ రోజు అర్ధరాత్రి 4 రూపాయలు పెంచుతామని చెప్తున్నారు, ఎందుకంటే మీకు తెలిసింటది ఆ బిల్లు మొత్తం అంతా, ఇది దేనికి సంకేతం చెప్పండి? ఈ పెట్రోల్ అనేది జగన్కి లేదా రాష్ట్ర ప్రభుత్వ సంబంధం లేని విషయం, అది అది సెంట్రల్ గవర్నమెంట్ చేసే పని కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం అనేది స్టేట్లో కొద్ది వరకు ఉంటుంది కదా. అసలు పెట్రోల్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఏం నిర్ణయమే లేదు, సున్నా నిర్ణయం. కాకపోతే వాళ్ళకి వచ్చే ఇంతమంది వైఎస్ గారు ఏమన్నారు, గ్యాస్ పెరిగినప్పుడు పెట్రోల్ పెంచినప్పుడు వీళ్ళు కూడా వైఎస్ గారు తగ్గించారు తన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూలోంచి. అదే నేను చెప్పబోతున్నా, ఇంత పంచినోడికి 10 రూపాయలు 3 రూపాయలు 2 రూపాయలు తక్కువ చేస్తే కొంత కష్టమైన విషయం కాకపోవచ్చు. చేయొచ్చు, ఏముంది అట్లా తను తలుచుకుంటే చేయొచ్చు. కాకపోతే 1 కోటి రూపాయలు ఒక చిన్న వయసు 45 ఏళ్ల వయసు ఉన్న కుర్రోడు మొన్న 6,000 కోట్లు ఏదో అమ్మఒడి అని పంచాడు. మనం ఆలోచించండి, మనం ఇక్కడ పూర్తి మార్కెట్లో ఉన్నాము, కేవలం ఒక ఈ అమ్మఒడి పథకానికి రిస్ట్రిక్షన్స్ కానీ ఇలా అన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి. చూడండి సార్, అమ్మఒడి ఏదో వాళ్ళు పెట్టారు, ఒక కుమార్తెకి ఇస్తాం, కుమారుడికి ఇస్తాం, ఒక్కళ్ళకి ఇస్తామని అన్నారు. రేషన్ కార్డుని బేస్ చేశారు. నేను ప్రత్యేక రేషన్ కార్డు 300 రూపాయలు ఉన్న వాళ్ళు అంటే ఆ రేషన్ కార్డు తీసేస్తే మీరు అనుకున్న పరిస్థితి, మీరు ఎవరైతే దక్కుతుంది అమ్మఒడి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అమ్మఒడి అనేది ఏమైందంటే ప్రతి పనిలో కూడా ప్రభుత్వం చేసేటప్పుడు అనర్హుల్ని తొలగించాలనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది. మనకు తెలిసి ఇప్పుడు మేడికుండ గ్రామంలో ఉన్నా, నేను ఉంటాను ఆ గ్రామంలో, కోటీశ్వరులు పెద్ద పెద్ద బంగ్లాలు, లాడ్ అదేంటి మోటార్ సైకిళ్ళు, కార్లో తిరిగే వాళ్ళకి అమ్మఒడి వస్తుంది. అదే ఊర్లో ఉన్న వాళ్ళు గ్రామ సచివాలయంకి వెళ్ళి ఈ వ్యక్తికి అనర్హుడు అని చెప్పి చెప్పగల స్థాయి ఉందా? మామూలు వ్యక్తికి అదే చెప్తున్నా, చెప్పలేరు సార్. ఇది ప్రభుత్వమే అధికారులు ఐడెంటిఫై చేయాలి, అటువంటి అనర్హులను తొలగించాల్సిందే అది ఉపయోగించుకొని. అమ్మఒడి పథకంలో నాకు తెలిసి 50% డబ్బున్నోళ్ళు తీసుకుంటున్నారు, పేదవాళ్ళకి అందట్లేదు అది. ఓకే, 300 రూపాయలు కరెంటు బిల్లు వస్తే రేషన్ కార్డు కట్ చేస్తే అమ్మఒడి పథకం వాళ్ళకి కరెక్ట్గా అందకపోతే పరిస్థితి ఎలా ఉండబోతుంది?
ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు మంచి చేసుకొని చెడు తీసుకుంటుంది కాబట్టి సార్ రెండు మాటల్లో చెప్పండి సార్ బేస్ 300 300 కరెంట్ బిల్ బేస్ కా సార్ గ్రామ సచివాలయాల్లో అర్హుల్ని అనర్హుల్ని డివైడ్ చేసేంత పాలసీ యంత్రంగం ఉండాలి రెండు మాటలు సార్ ద ముందు బాగుందా ఇప్పుడు బాగుందా ఒక చిన్న కుర్రవాడు చేసిన ప్రభుత్వం కాబట్టి తప్పు జరగవచ్చు ఇంతవరకు ఎన్నో కోట్లు పంచాడు కాబట్టి మనం మన భార్య పిల్లని నేను ఒక ఉదాహరణ చెప్తున్నా నా కుమారుడు 1000 రూపాయలు కావాలి నాన్న వద్ద ఫీజు కట్టాలంటే మళ్ళా ఆలోచిస్తున్నా ఇవాల వద్ద ఇంకా ఖర్చు అయిపోద్దని భయంతో నేను వచ్చి కడతానని చెప్పి సందర్భం ఉంటుంది ఎంతో ఆలోచిస్తాం కుమారుడికి ఇచ్చేదాట అటువంటిది ఆ చిన్న కుర్రాడు 6000 కోట్ల రూపాయలు అమ్మఒడికి పథకంలో ఇచ్చాడు ఈ నీచమైన పని అది అంటే నాకు పర్సనల్గానే వైన్ షాపులు రద్దు చే ఆ పని చేస్తున్నాడు అది అమల్లో కొంచెం ఉందేమో కానీ అసలు ప్రారంభించాడు కాబట్టి అతన్ని అద్భుతంగా ఆ విషయాన్ని ఇచ్చేయచ్చు సార్ మీరు ఏదైతే అనుకున్నారో వైన్ షాప్స్కి ఆదాయం తక్కువ రావాలి తక్కువ వస్తే ఆటోమేటిక్గా క్లోజ్ చేయొచ్చని మీరైతే అనుకున్నారు కదా నేను కాదు సార్ ఒక ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఎక్కడైతే ఈ వైన్స్ని మందుల్ని తక్కువ చేస్తారో అక్కడ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది జయప్రకాష్ నారాయణ ఒక రిపోర్ట్ ఇచ్చారు సపోజ్ ఒక రెవెన్యూ మందుల ద్వారా 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది కానీ దాని వ్యతిరేకం ఏమవుతుందంటే ఎవరైతే మందులు తాగారో వాళ్ళ ఆరోగ్యం చెడిపోయి అతను చనిపోతున్నాడు ఆ భార్యకి ఆ పిల్లలకి ప్రభుత్వాన్ని పోషించే బాధ్యత వస్తుంది విధవరాల పెన్షన్లు అమ్మఒడి పెన్షన్లు అమ్మఒడి ఇటువంటి వస్తుంది అదే ఆ ఇంటి యజమాని ఆరోగ్యంగా ఉండి చేసుకుంటే తన భార్య పిల్లలు అతనే పోషించుకుంటారని చెప్పి జేపీ గారు చెప్పారు రెవెన్యూ 10 కోట్లు వస్తుంది కానీ ప్రభుత్వానికి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవడం గురించి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా చెప్పారు డీటెయిల్గా రిపోర్ట్ చూస్తే ప్రభుత్వం పూర్తి స్థాయిలో బంద్ చేస్తే క్రైమ్స్ తగ్గుతాయి ఈ రెవెన్యూ తగ్గింది అనేది కంటికి కనిపించే రెవెన్యూ తగ్గుతుంది కానీ కనపడకుండా సంక్షేమ పథకాల్లో ప్రభుత్వానికి ఇంకా అంతకంటే ఎక్కువ మిగులుతుంది సార్ నేను చెప్పేందంటే వాళ్ళు ఏదైతే రెవెన్యూ తగ్గుతుంది అండ్ వైన్స్ అనేది క్లోజ్ చేస్తే బాగుంటుంది అనుకున్న దాంట్లో వైన్స్ అంటే ఇప్పుడు ఆదాయం తగ్గాలి గవర్నమెంట్కి ఆదాయం తగ్గుతుంది అనేది కంటి కనపడుతుంది ఆదాయము ఈ ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో పెరిగింది మీరు ఏదైతే తగ్గుతుంది అనుకున్నారో రేట్లు పెంచి టైం తగ్గించి వయసు తగ్గింది అనుకున్నారో ఆదాయం పెరిగింది ఇక్కడ ఇక్కడ దేని సంఖ్య ఇస్తున్నారు అంటే తాగేటోడు 200 పెట్టినా తాగుతున్నాడు 500 పెట్టినా తాగుతున్నాడు అంటే మొత్తానికి తీసేస్తే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ మొత్తానికి తీసేసి ప్రయత్నించవచ్చు ఒక ప్రయత్నం చేయొచ్చు ఇంతకుముందు ఎన్టీఆర్ గారు చేశారు కాబట్టి జగన్ ఏమంటారు దాని గురించి జగన్ సమర్థుడు ఎన్టీఆర్ లాగా అతను కూడా సమర్థుడు ఇన్షాల్లా అతను ఈ మందుని బంద్ చేస్తే అతని కట్టడి కూడా చేసే స్థాయి ఉన్న ఇప్పుడు మంత్రులు యాజ్ ఏ మీరు సీనియర్ సిటిజన్ గా ఉన్నారు షరీఫ్ గారిని నువ్వు ఒక సాహిబుకే పుట్టావారా అండం బొచ్చాగారు ఎంతవరకు కరెక్ట్ ఇవి ఆవేశంలో జరుగుతుంటాయండి ఇప్పుడు ఇప్పుడు అతను కాదు పబ్లిక్ లో చెప్పాడు కాబట్టి ఆ మాట ఎన్నో వస్తుంది కానీ ముస్లింలకి ఎన్నో చోట్ల పరాభవాలు జరుగుతున్నాయి అతను అంత పెద్ద స్థాయి ఉన్న బొత్సగారు అటువంటి మాట అంటానికి వీల్లేదు కానీ ఆవేశాల్లో కొన్ని జరుగుతుంటాయి కాబట్టి మనం వారు కూడా ఆ విషయాన్ని సరిగ్గా మంత్రిగా ఉండి చేయకూడదు ఆ స్థాయిలో ఉండి తీవ్రమైన నష్టం కోట్ల మంది చూస్తుంటారు ఈ మాటలు ఏముంది కానీ ఎన్ని ఇంతకుండా దారుణం జరిగినాయి కానీ కొన్ని కోట్ల మంది చూసి ఎంతమంది చేస్తా కానీ అతను ఒక అతని ఏరియాకి రాబోతున్న బెనిఫిట్ని ప్రభుత్వం లాక్కున్నట్టుగా అతను కనిపించింది మండలిలో అటువంటి సందర్భంలో ఒక మాట అన్నాడు అతను ముస్లిం పుట్టాడా లేదా అన్నది మాత్రం అది పుట్టకుండా పోడు అతను అతనికంటే వయసులో పెద్దవాళ్ళకి కనిపిస్తున్నాడు అంటే ఆవేశం అనొచ్చు క్షమాపణ కోరుకుంటే వారి గౌరవానికి ఇంకా ఉన్నతమైన విలువ ఉంటుంది.